నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చి పట్టుమని వంద రోజులు కూడా కాలేదు తనదైన మార్క్తో ముందుకు వెళ్ళిపోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వంద రోజుల పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు చాలా చక్కగా ఇతరులు కూడా అసూయపడే విధంగా ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు వెళ్తున్నాడు అనేది మనం ఆయన తీసుకున్న సంస్కరణ బట్టి మనకు తెలుస్తుంది ఆరు గ్యారెంటీల ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈయన ఏం చేయగలడు ఇంతమంది సినియర్స్ కాదని ముందుకెళ్ళగలరా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సమస్య జేవి ఆర్లో ప్రభుత్వం మారిపోద్ది మల్ల కేసీఆర్ గారు వస్తారని ప్రధాన ప్రతిపక్షం విమర్శించిన ఈ సమయంలో ఆ ఆ సమయంలో ఒకవైపు బీజేపీ కూడా దండయాత్ర చేసి ఈ సమయంలో ఆయన ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా అందరిని మనల్ని పొందేటట్టుగా అందరి వాళ్ళగా ముందుకెళ్తాం సాధారణంగా నెల రెండు రోజుల్లోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా చాలా ప్రచారం జరిగింది చేశారు కానీ ఎక్కడ ఒకవైపు అధిష్టానాన్ని కూడా మనల్ని పొందుతున్నాడు ఎక్కడ చేయాల్సింది రాజకీయం ఎక్కడ చేస్తున్నాడు తెలంగాణలో ప్రధానమైనది అసలు తెలంగాణ రావటం కారణం ఏంటి నీళ్లు నీళ్లు నిధులు నియామకాలు ఆ నీళ్లు నిధులు నియామకాలని మూడు నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం అనే భావన ప్రజలు తీసుకెళ్ళాడు ఆ నీళ్లు మాటున ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు మేడిగట్టు కావచ్చు ఇప్పుడు మేడిగడ్డకు కూడా రేపు మొత్తం అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు వెళ్తానికి ఎక్కడెక్కడ ఏమి జరిగినాయి అవినీతి ఆరోపణలు మొత్తం బయటకు తీసుకొచ్చడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ముందుకు వెళ్తున్నాడు శ్వేతపత్రం గత పది సంవత్సరాల్లో ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ ఎందుకు లోటు బడ్జెట్ వచ్చింది ఎందుకు అప్పులు మయమైపోయింది అనేది శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు అంటే నిస్వార్థంగా పనిచేయడానికి కూడా ఆ ధైర్యం ఉండాలి నాయకుడికి అతి ముఖ్యమైనది ఏంటంటే ఆరుగారింటిలో మొట్టమొదట ఒక వికలాంగురాలకు ఉద్యోగం ఇప్పించితో స్టార్ట్ చేసి ఆ తర్వాత మహిళకి ఆర్టిస్ట్ బుద్ధిలో ఉచిత ప్రయాణం ఈ రోజు వరకు అండి అరవై రోజుల్లో వంద రోజులు కూడా సిక్స్టీ డేస్లో చూసుకుంటే పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది మహిళలు ప్రయాణించారంటే చూడండి దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఐటీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేసే మహిళలకి అందరికి కూడా ఉచితం చిరకాల కోరిక ఏంటంటే ఒక రోజు మహిళకు వెళ్ళాలంటే డైలీ ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోట ఖర్చు అవుద్ది కదండి రెండు వందల నుంచి ఐదు వందలు అయ్యింది తీర ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేయాలంటే వెయ్యింది బంధువులు ఇంటికి వెళ్ళాలంటే రెండు వేలు అవుతాయి తెలంగాణ బాట మొత్తం కంప్లీట్గా వీళ్ళకి ఉచిత బస్సు ఇవ్వటం వల్ల దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ వీళ్ళ మహిళకి బెనిఫిట్ కలగజేశాడు వాళ్ళు ఖర్చు అయ్యేదాన్ని ఇంటే పదిహేను కోట్ల మందికి ఒక అవకాశం కల్పించాడంటే ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఇల్లాలు కరెక్ట్గా ఉంటా ఆ ఇల్లు అంతా కూడా హ్యాపీగా ఉంటది కుటుంబం అంతా బాగుంటది కాబట్టి మహిళలందరికీ హక్కు కలిగించడం వల్ల విశేషంగా ఏంటంటే జెంట్స్ కంటే మహిళలు ఎక్కువ ఓట్లుంటారు అక్కడ పల్స్ తెలుసుకున్నాడు ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో రేవంత్ రెడ్డి మన రేవంత్ అన్న అనే భావన కలిగించాడు అదే విధంగా సీనియర్స్ లో కూడా వి హనుమంతరావు గారు లాంటి సీనియర్స్ లో కూడా సమర్థవంతంగా పరిపాలిస్తాడు మా రేవంత్ అనే భావన తీసుకోవచ్చు మనం కాంగ్రెస్ లో ఉండేవి సీనియర్స్ జూనియర్స్ అంటూ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు ఈ గొడవలు ఉండేవి ఈ లోల్లు ఉండేది బట్ తనదైన శైలితో లేకపోతే తన మార్క్తో సీనియర్స్ నుంచి కూడా వాళ్ళ ప్రేమను పొందుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అదే సమయంలో సీనియర్సే కాకుండా సీనియర్స్ ని ప్రేమ పొందుతున్నాడు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఎక్కడికెళ్ళినా ఆయన తీసుకెళ్తున్నాడు ఇంకోవైపు బట్టి విక్రమార్క్ లాంటి వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా ఆయన పక్కన ఉన్నాడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు శ్రీధర్బాబు కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా సరైన ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎక్కడోగా హర్కి ప్రదర్శించట్లా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువస్తున్నాడు ఆ విధంగా సీనియర్స్ మనల్ని పొందుతున్నాడు అదేవిధంగా జూనియర్స్ బల్మూరి వెంకటని ఎన్ఎస్ఓ యూత్ లీడర్ అనేక కేసులు పెట్టి పెట్టుబడ్డాడు అనేకంగా అక్రమాలకు చెంచలగూడంలో ఉంటే రాహుల్ గాంధీ కూడా పై పలకించాడు ఆ వ్యక్తిని కూడా ఎమ్మెల్సీని చేశాడు వయసు చాలా తక్కువ అంటే అంటే పార్టీలకు అత్యధికంగా అన్ని వర్గాలకు సమన్వయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే భావన ప్రజల్లో క్యాడర్లో కలిగించడం అనేది ఒక మంచి ఆలోచనగా మనం చూడాలి ముఖ్యంగా మనం తెలంగాణలో చాలా కార్యక్రమాల్లో మనం చూడవచ్చు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత మేమే ఇస్తున్నాము లైక్ అంటే బతుకమ్మ దగ్గర కావచ్చు ఇట్లాగా మనం చూస్తూ ఉన్నాం బట్ మహిళలకి అసలు ఏం కావాలి వాళ్ళని అత్యధిక స్థానాలలో కూర్చోబెట్టడం అంటే ఏంటి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళడానికి మనం చూస్తూ ఉన్నాం సముచిత స్థానం కన్నా కూడా అత్యధిక స్థానం ఇస్తున్నట్టుగానే చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు డెఫినెట్గా గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు చివరికి ఎక్కడ కూడా మొదట పెడితే అసలు మంత్రివర్గంలో చోటు చోటు లేకుండా చేశారు తర్వాత ఒకళ్ళిద్దరికి ఇచ్చారు తప్పితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీతక్క కావచ్చు కొండా సురేఖ కావచ్చు మిగతా మహిళకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు అట్లా ప్రాధాన్యత ఇవ్వబట్టి కూడా ప్రధానమైన ప్రతిపక్షాలందరూ కూడా ఈ నీళ్ళు కలుస్తున్నారు కూడా కలవటం మహేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ మంత్రి చేశాడు మాజీ మంత్రి ఆయన ఆయన కలిశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని చూడాలి అంటే అదొక పెద్ద గగనంలా కనిపిస్తూ ఉండేది టీవీలోనే చూడాలి వాళ్ళు కూడా మనతో పాటు బట్ అలా కాదు ఇక్కడ మనం చూడొచ్చు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారిని అతి సులభంగా వెళ్ళి కలుస్తూ ఉన్నారు అన్నా అన్న అన్నట్టుగా అంటే సొంత ఇంటిలోని వ్యక్తిగా కుటుంబ సభ్యులు ఒకరిగా వెళ్తూ ఉన్నారు ఎట్లా చూడచ్చు ఒకప్పుడు ప్రగతి భవన్ అపాయింట్మెంట్ రావాలంటే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికి కూడా మంత్రులకు కూడా అటువంటి కంచెలు తొలగించేశాడు రెండు వారాలు మంగళవారం శుక్రవారం అందరికి కూడా అందుబాటులో సీఎం ఉంటాడా లేకపోతే మంత్రులు ఎవరికొ ప్రజల నుంచి వాళ్ళ అభ్యర్థులను స్వీకరించడం వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం ఎమ్మంటే పరిష్కరించడం ఒక కొత్త వరికి తీసుకెళ్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకెళ్తాం వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందేటట్టుగా చేయటం ఇవన్నీ కూడా మంచిది కదా ఆటో వాళ్ళకి కూడా పన్నెండు వేలు అని చెప్పి నిన్న కూడా అసెంబ్లీలో ప్రకటించారు ఇదే సమయంలో అతి ముఖ్యమైనది ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పారదర్శకత పారదర్శక పెద్ద పెట్టేయాలి ఇప్పుడు సమర్థవంతమైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని గత ప్రభుత్వాల్లో లూప్ లైన్లో పెట్టారు అటువంటి వ్యక్తుల్ని మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి కమిషనర్లుగా డీజీపీలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లుగా మెంబర్స్గా ఆల్ యూనివర్సిటీస్ కూడా సెర్చ్ కమిటీ వేసి సమర్థవంతమైన వైస్ ఛాన్సలర్ని నియమించటం ఇక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చూడటమే కదా ఇది ఒక ఎత్తు అయితే మరి ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మీడియాలో కూడా అంతగా తెలుసు తెలుసుకోవాల్సింది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ అక్రమాలకి ఈ రాబందులకి గత ప్రభుత్వాల్లో అవినీతిమైపోయిన అన్ని వ్యవస్థలోని లోపాలని ఏసీపీ ద్వారా బయటకు తీసుకుంటారు శివ బాలకృష్ణ గారిని అదే కదా పరిస్థితి మన దాదాపు వెయ్యి కోట్లు ఆస్తుంట అతను ఒక్కడికి ఎత్తుంటే తాను వెనక ఐఏఎస్లందరూ కూడా బయటకు వస్తారు అటువంటి నిస్వార్థంగా సివి ఆనందని ఏసీబీకి డైరెక్టర్ జనరల్గా వేశాడు ఆయన ద్వారా మొత్తం ఏసీబీని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఎవరైతే అన్యాయాలకు పాడుపడ్డారో ప్రభుత్వ సొమ్ముని అంటే ఆయన అంటే నేను కస్టడీగా ఉండాలి నేనేం భాస్యం కాదు అట్లే ఆయన గుంపు మేస్తారు అన్నాడు మొట్టమొదటి చాలా చాలా అర్థం ట్రోల్ చేశారు గుంపు అంటే ఎలా వ్యవహరించాలో చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు ఇప్పుడు అదే సమయం చూపించాడు అదే విధంగా కేటీఆర్ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతారు కేసీఆర్ కవిత మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కాదు నలభై వేల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చాడు మా ముఖ్యమంత్రి నేను అసెంబ్లీలో మంత్రులు చెప్తున్నారు ఆ విధంగా ఆయన ఫిక్స్ చేసుకున్నాడు రాజకీయాల్లో వచ్చాడు ఏ రోజు అధికారానికి దగ్గర కొండల టీడీపీలో ఉన్న జడ్పీటీ స్థాయించేది మంత్రి కాలే ఎక్కడ డైరెక్ట్గా సీఎం అయ్యాడు ఆయన ఫిక్స్ చేసుకున్నాడు ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు ఒక రిపోర్టర్గా ఒక కార్పెంటర్ స్థాయి నుంచి ఆ ఎదిగిన తీరు అనేది ఒక రియల్ ఎస్టేట్లో ఏది పెట్టుకున్న ఒక గోల్ అనేది అతను ముఖ్యమంత్రి కావాలని ఇరవై రెండు సంవత్సరాలు అనుకున్నాడు ఈ రోజును సాధించాడు ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా అందరి మనల్ని పొందుతున్నాడు ఇంకోటే అతి ముఖ్యమైనది మీ ద్వారా తెలియజేస్తుందంటే మొన్న మధ్య కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది ఆరుగురు తెలంగాణకు చెందించిన వాళ్ళు వచ్చారు మట్టిలో మాణిక్యాలు వాళ్ళ పాప ఒక పూట తిండి తిండి లేని పరిస్థితిలో ఆరుగురితో పాటు పద్మ విభూషణ పొందిన ఇద్దరిని దేశంలో అత్యున్నతమైన పురస్కారాలు చిరంజీవి గారిని నాయుడు గారిని కూడా టైం తీసుకొని శిల్పకళా వేదికలో వాళ్ళని గౌరవించి నేను కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేక ప్రశ్నిస్తున్నారు పక్కనున్న ముఖ్యమంత్రి అసలు స్పందించటే లేదు ఈ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా నాయుడు గారు బీజేపీ ముద్రనుకోవచ్చు అదేదో మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్గా ఆయన అనుకోవచ్చు వాళ్ళని గౌరవించింటే చిరంజీవి గారు మాట్లాడు ఏమన్నాడు తెలుసా కౌలు ఎక్కడైతే కళాకారుల్ని గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షితంగా వర్దిల్ అవుతుందన్నాడు నిజంగా ఆయన పార్టీలకు అతీతంగా ఆయన చేసుకున్న అదే అదేవిధంగా ఆరుగురు పద్మశ్రీ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి పాతి లక్షలు చెక్ ఇవ్వటం వాళ్ళ జీవితానికి ఏం కావాలండి అదే సమయంలో నెలసరి వాళ్ళకి పాతికేల రూపాయలు పింఛను రూపంలో ఇవ్వటం ఒక గొప్ప ఆయన చూడవచ్చు నిధులు మనం మాట్లాడుకున్నట్లయితే లేకపోతే నియామకాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది గందరగోళ ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ వయో పరిమితి ఆరు సంవత్సరాలు కూడా పెంచుతూ ఒక రకంగా చెప్పాలంటే ఒక సంచలనాత్మక నిర్ణయం రైట్ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కోచింగ్ సెంటర్ లో చూడండి పాపం అప్పు చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం వాళ్ళు అమరులైపోయారు వాళ్ళు కృషి పోసుకొని తగలబడిపోయారు ఉస్మాన్ యూనివర్సిటీ అనేకమంది వాళ్ళ శవాల మీద తెలంగాణ ఏర్పడింది మేడం అటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంత గత ప్రభుత్వం ఎందుకు వెళ్ళిపోయింది సంస్కరణలు తీసుకొచ్చడానికి వీళ్ళని ప్రత్యేకమైన బృందాన్ని కేరళ పంపించారు ఢిల్లీ పంపించి నివేదికలు తీసుకొచ్చి సమర్థవంతమైన మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని డీజీపీ మాజీ డీజీపీని చైర్మన్గా అపాయింట్ చేశారు మెంబర్స్ని కూడా అపాయింట్ చేసి ఇప్పుడు గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇచ్చాడు ఇప్పుడు గ్రూప్ వన్కి అంటే చిరకాల ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఏజ్ అయిపోతే ఎలిజిబుల్ ఉండదు అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఆయన మాట ఇచ్చాడు ఇచ్చిన ప్రకారం నలభై ఆరు సంవత్సరాలు వాళ్ళ వయో పరిమితి తీసుకురావడం అనేది తెలంగాణ నిరుద్యోగులందరికీ ఒక ఆశాకరణగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా పక్కగా తీసుకెళ్తాను ముందుకని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేయడం ఒక మంచి పరిణామంగా మనం భావించాం ఆరు ప్రామిసెస్ లో నాలుగు ఇప్పటికే చెప్పడం జరిగింది సో మిగతా రెండు కూడా ఆయన అమలు చేయడానికి రెడీగా ఉన్నారు అన్ని వర్గాల వారిని కూడా హ్యాపీగా చూడడమే నా యొక్క బాధ్యత అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు తప్పకుండా అన్ని వర్గాలను సాటిస్ఫై చేయడం ఈయన చేయగలుగుతున్నాడు ఈయనకి ఏజ్ ఉంది ఈ అనుభవం ఉంది తర్వాత అగ్రెసివ్నెస్ ఉంది రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే అగ్రెసివ్నెస్ ఉండాలి మాట్లాడినప్పుడు మాట్లాడాలా తర్వాత ఉందా వివరించాలా అందరినీ ఇప్పుడు గవర్నర్ గారితో గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చూడండి ఎడముఖం పెడముఖంలా ఉంది ఇప్పుడు గవర్నర్ గారుతో ఎంత మంచిగా ఉంటున్నాడో గవర్నర్ గారే రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు ఇటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి ఆ విధంగా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన గవర్నర్ గారు కూడా విలువ్వాలి వాళ్ళతో సెంట్రల్తో కూడా మీరు చూశారు మోదీ గారిని కూడా పోయి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావాలని చెప్పి బట్టి విక్రమార్థుల పోయి కలిసి ఉన్నాడు సెంట్రల్తో బాగుంటే కావాల్సిన నిధులు ఏమటే వస్తాయి వాళ్ళతో విభేదాలు పెట్టుకుంటే ఉపయోగం లేదు ముఖ్యంగా తెలంగాణ కావచ్చు లేకపోతే అసెంబ్లీ సమావేశాలు చూడాలని అంటేనే ఒకలాంటి ఇది ఉండేది ప్రజల్లో వీళ్ళు మన కోసం ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు కానీ బట్ అలా కాకుండా ప్రతిపక్షాలు ఏం చెప్పినా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము అవి మంచిగా మాకు అనిపించినట్లయితే ఖచ్చితంగా అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది అలానే సమావేశాలు కూడా మనం చూసాం డెఫినెట్గా అది అది మంచి సాంప్రదాయక శీకర్ ఒకప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అయితే చాలా చక్కగా మాట్లాడేవాడు అటువంటి రాజశేఖర రెడ్డి గారు కాదు ఒక హోందాగా ఉండేది ఇప్పుడు మరీ దారుణంగా అసెంబ్లీ స్పీకర్ మీద పేపర్ లైట్ ఇవన్నీ కూడా ఈ పరిస్థితి ఉంది అంటే వాళ్ళ ప్రతినిధులుగా ప్రజల ప్రతినిధులుగా ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీకు ఏమి ఇచ్చారు మీకు గెలిపించినప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాడాలి పోదాగా పార్టీలకు అతీతంగా పనిచేయాలి అప్పుడే ప్రజల మనల్ని పొంది మంచి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికి నిలువేత్త నిదర్శనం మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు అంటారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ